నిన్న ఓయూలో ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మనందరికీ తెలిసిందే. పోలీసులు జర్నలిస్టుల మీద లాఠీ ఛార్జ్ కానివ్వండి, అలాగే డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి పోస్ట్ పోన్ చేయమని నిరుద్యోగులు ఎంత పెద్ద ఎత్తున గత 10 రోజుల నుంచి దీక్షలు కానివ్వండి, ర్యాలీలు కానివ్వండి, లేకపోతే పోరాటం కానివ్వండి నిరంతరాయంగా అయితే చేస్తున్నారు. అయితే ఈ విషయాలన్నీ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పృథ్వీరాజ్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. జై తెలంగాణ. చెప్పండి. జై తెలంగాణ. మీరైతే జై తెలంగాణ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ కూడా ఈ మాట పెద్దగా వినిపించట్లేదు, మరి ఎందుకోనా? అంటే గతంలో టీఆర్ఎస్ కూడా మర్చిపోయింది కదా, టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసారు, వీళ్ళు కూడా అదే దారిలో ఉన్నట్టున్నారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ కాబోతుందని విన్నాము, దీని గురించి ఏం చెప్తారు? ఏమో తెలియదు, ఇప్పుడైతే నమ్మరు నువ్వు మళ్ళా బీఆర్ఎస్కి టీఆర్ఎస్ అయినా కానీ జనం అయితే పెద్ద ఇది తెలంగాణ అనే పదాన్ని, తెలంగాణ వాదాన్ని, నానాన్ని, నినాదాన్ని ఏదో వాళ్ళే తెలంగాణ తీసుకొచ్చింది అనేది అయితే ఉందో అదంతా మార్చిపోయింది. అది మళ్ళా ఇంకా ఫ్యూచర్లో నమ్మే సిచ్యువేషన్ అయితే ఉంటుందని నేను అయితే అనుకుంటలేను. మరి తెచ్చిన తెలంగాణ ఉంటుందంటారా లేదంటారా చెప్పండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు మొన్న 9వ తారీఖు అనుకుంటే 7వ తారీఖు 7 నెలలుగా వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ 7 నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో అందరూ కనబడతానే ఉంది. అసలు నిరుద్యోగులు అయితే కంటిన్యూస్గా ఒక 15 డేస్ నుంచి ధర్నాలు కానివ్వండి, దీక్షలు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు కానివ్వండి ఏడుస్తున్నారు, సూసైడ్లు చేసుకుంటామంటున్నారు. ఇప్పటికీ 3 అయితే సూసైడ్స్ కూడా చేసుకున్న దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే బక్క జడ్సన్ గారు అయితే 10 డేస్ నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు, ఇప్పుడే మీరు ఆయన పరామర్శించి కూడా వచ్చారు. అలాగే అశోక్ సార్ కానివ్వండి, ఇలా అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ టైప్ ఆఫ్ వైలెన్స్, లేకపోతే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ కనపడుతున్నాయి. దీని గురించి మీరు అసలు ఏం చెప్తారు? ఫస్ట్ నువ్వు ఇంకొకసారి అంటే ఈ వాదం తెలంగాణ ఉంటుందంటదా పోతారంటదా అనేది ఇంకోసారి వాడకండి, అది అసంభవం అది. ఎందుకంటే నేను చెప్తాను సార్, నేను అన్నదానికి రీజన్ కూడా చెప్తాను. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంత పెద్ద ఎత్తున కొట్లాటలు జరిగింది, చాలా తక్కువ రోజుల్లో జరిగింది ఇదంతా. అలాగే అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వచ్చారు, ఇద్దరు కూడా గురు శిష్యులు, అంటే ఇప్పుడు సమకాలికులు అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. సో ఎక్కడ చూసినంత మాత్రం అంటే ఆంధ్రాలో డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుందో చాలా వితిన్ స్పామ్ ఆఫ్ డేస్లో కనబడుతుంది మనకి ఇక్కడ. సో ఆ ఉద్దేశంతో అన్నా తప్ప వేరే ఉద్దేశంతో అయితే నేను అనలేదు. అది ఏది ఉన్నా కానీ ఎంత ఉన్నా హైదరాబాద్కు దరిదాపులు వచ్చేది వచ్చాడు అనేది కష్టం. డెవలప్ వాళ్ళు కూడా అయితే మాకు సంతోషమే, మగనాడు కాంపిటీషన్తో డెవలప్ అయితే ఇంకా సంతోషం, అట్లేం లేదు. కానీ హైదరాబాద్ వీళ్ళు ఎవరు చేసింది కాదు, అంతకుముందు ఎప్పటి నుంచో నిజాం కన్నా ముందు నుంచే ఇది ఎప్పటికో ప్రపంచ స్థాయిలో నిలబడ్డటువంటి పట్టణం ఇది. సో దానికి పెద్దగా ఇక్కడ డిస్కషన్ పెద్ద అదే దానికి ఆంధ్రాకు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకి క్యాపిటలే లేదు పాపం కానీ గత 15 నుంచి. సో ఇప్పుడు కంపారిజన్ వద్దులేని పాపం, కానీ డెవలప్ కావాలి వాళ్ళు కూడా, డెవలప్ కానీ మంచిదే, అది మంచిది, అందరికీ మంచిదే. సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ అంటే సరే వాళ్ళు గురు శిష్యులు ఉండొచ్చు, అది ఏమన్నా ఉండొచ్చు, కానీ జనం మాత్రం అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఈ తెలంగాణ ఉట్టిగా ఏదో రాత్రి ఆవిర్భావమైన పరిస్థితి కాదు కదా, సుదీర్ఘమైన పోరాటం, కల్పక ముందు నుంచి ఉన్నటువంటి పోరాటము కల్పించారు. అదేది తెలంగాణ ఆంధ్ర అంటే హైదరాబాద్ స్టేట్ను రెండు కలపదన్నప్పటి నుంచి జరిగినటువంటి స్ట్రగుల్తో వచ్చింది కాబట్టి అంత ఈజీగా ఎవరో ఏదో చేస్తే మార్చిపోదు. కాకపోతే కొంత రాజకీయ మార్పు జరిగిన తర్వాత కొంతమంది మీద నమ్మకాలు ఉండే గత 15 తర్వాత, ఇప్పుడు కూడా అది నమ్మకం బొమ్మైంది లాస్ట్ టైము. ఇప్పుడు కూడా 7 మంత్స్ నుంచి కూడా ఈ వీళ్ళ మీద కూడా ఈ పాలకుల మీద కూడా నమ్మే అతను ఫెయిల్ అయింది కాబట్టి ఇటు ఓట్లు వేసారు, వీళ్ళకి ఓట్లు వేసిండ్రు, ఏదో బాగుపడుతుంది మెరుగైతుంది అని చెప్పని. నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్గా అంత పాజిటివ్స్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే అంత పాజిటివ్స్ అయితే కనబడతలేవు. అంటే 40% నెగిటివిటీ అయితే నాకు కనబడుతుంది, మేము చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను. చాలా ఫాస్ట్గా ఈ 40% అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది నెగిటివిటీ అనేది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఇంత త్వరగా నెగిటివిటీ అనేది ఎక్కడ కూడా తెచ్చుకోలేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేసింది, ఎంతో ఇచ్చేస్తే తప్ప నిరుద్యోగుల వల్లే ఈరోజు ప్రభుత్వం దిగిపోయింది అని కూడా చెప్పచ్చు. చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రభుత్వం దిగిపెట్టేందుకు. కేసీఆర్ చేసినటువంటి చాలా దుర్మార్గాలు, కరప్షన్ కావచ్చు, తర్వాత హై హ్యాండెడ్నెస్ కావచ్చు, ఒక రాచరిక వ్యవస్థను చూపించడు, ఆయనే ఏదైనా వాడలకు పోయినా ఏదైనా టౌన్లలోకి పోయినా తరపోయినా షాపులు బంద్ చేయించడు, ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అదర్ పార్టీస్ని కావచ్చు, ప్రజా సంఘాలను అరెస్ట్ చేయించు, ఇటువంటివన్నీ జనం లోపల ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే. సో డెఫినెట్గా అంటే కాంగ్రెస్కు, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే కరువు అయిన కాలంలో, ఎందుకంటే గతంలో వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ అబ్జర్వ్ చేసుకున్నది. సో కార్యకర్తలు కరువు అయిన కాలంలో నిరుద్యోగ యువకులు గ్రామాలకు పోయి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క పనిచేసి ఓట్లేయించిన విషయం మాత్రం అది అక్కడ మటుకు మాత్రం వాస్తవమే. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఏదో సమ్ ఆస్పిరేషన్స్, వాళ్ళు వీళ్ళు వస్తే మాకు గీ పనులు చేస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చూసుకుంటే మాత్రం ఉద్యోగాలు ఇస్తారు, 2 లక్షల అంటే వాళ్ళ మేనిఫెస్టోలో కుదు పెట్టిండ్రు, ఏది రాగానే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తామని చెప్పి, మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి, ఫస్ట్ క్యాబినెట్లోనే అది నిర్ణయం తీసుకుంటామని చెప్పి 25,000 పైచిలకి ఏదో ఉంది. సో అది ఇప్పటివరదాకా కూడా ఏవి అమలులో నోచుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి
డెఫినెట్గా వీళ్ళ మీద ఒక ఒక వ్యతిరేకత భావన మాత్రం మీరు అన్నట్టు 40% ఉంటుందా 50% అన్న పక్కకు పెడితే జనం మాత్రం మాట్లాడుకుంటున్నారు పర్ఫార్మెన్స్ మీద మాత్రం చాలా తొందరగా చర్చ చేసుకునేటువంటి సిచ్యువేషన్ మాత్రం డెఫినెట్గా ఉన్నది రిజిస్టర్ అవుతున్నాయి. ఒకటి ఇంకోటి ఇప్పుడు ప్రామిసెస్ మీదనే వీళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద వీళ్ళు ప్రామిసెస్ చేసిన 6 గ్యారంటీలు అనేది కూడా ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీలలో ఒక్క ఆర్టీసీ బస్సులలో ఆడవాళ్ళకు ఫ్రీ జర్నీ తప్ప మిగతా పెద్దనైతే ఎక్కడనైతే నిజం కూడా అమలైనట్టు మాత్రం ఎక్కడ కూడా కనిపిస్తలేవు. 100 రోజులలో ఇంప్లిమెంట్ చేస్తాం అనేటి కూడా ఎక్కడ కూడా పెద్ద ఇంప్లిమెంట్ అయితే కాలేదు. ఇవి మా బోటోలు మాట్లాడితే అంటున్నారు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాం, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళతో పని చేయించాలి కాబట్టి మాట్లాడుతున్నాం. వాస్తవాలు వాస్తవంగా చెప్పేటువంటి పరిస్థితులు కూడా తెలంగాణలో ఉండాలి. మీరు అన్నట్టు వాస్తవం, ఎందుకంటే వాళ్ళు యూత్ డిక్లరేషన్లో గ్రూప్ 1-2 ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే మెగా డిఎస్సి కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని బక్క జడ్సన్ గారి ఇంట్లో మనకి క్లియర్ కట్గా కనపడుతున్నాయి. సో యూత్ డిక్లరేషన్లో వాళ్ళు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇవన్నీ చేస్తామన్నారు కాబట్టి అవి ఎక్కడ కూడా ఏవి కనిపించట్లేదు. అవును, అదే చేస్తలేరు కనుకనే కదా ఇప్పుడు మా బోటల్లో మేము మాట్లాడుతున్నాం కదా, సీనియర్ ఉద్యోగ వృత్తి రాగానే వెంటనే ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటికి 7 నెలలు అంటే 7 4 28 ఇక సో వాళ్ళు బకాయి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక్కొక్క నిరుద్యోగానికి అంత అన్ని పైసలు బకాయి ఉన్నది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమన్నారు, మళ్ళీ మేము ఎందుకు అన్నామని చెప్పి అని మాట్లాడుతున్నారు. సో ఉద్యోగాలు కూడా వెంటనే ఇస్తామని చెప్పారు కదా, ఆల్రెడీ 7 నెలలు దాటిపోయింది. సో లాస్ట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని వీళ్ళు ఫిల్అప్ చేస్తున్నారు అంతే తప్ప, ఒక 503 ఉన్నటువంటి గ్రూప్ అన్ని 563కు పెంచిండే తప్ప వాళ్ళు 2000 పోస్టులు ఇది గ్రూప్ 2 గ్రూప్ 3 ఒక 3000 పోస్టులు ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తాము, మేము సెటరైట్ చేస్తాము, ఒక 2 మంత్స్ మీరు అన్ని పుస్తకాలన్నీ పక్కకు పెట్టి కాంగ్రెస్కు సపోర్ట్ చేయండి, మీరు రాగానే నిరుద్యోగులకు మీరు ఏది అడుగుతా చేస్తామని చెప్పని వీళ్ళ దగ్గర పోయి కూర్చొంటే వీళ్ళందరూ బస్సులు పట్టుకొని మొత్తం యాత్రలు చేసి సిటీలో ఉండి టౌన్లలో ఉండి చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా పల్లెలకు స్ప్రెడ్ అయిపోయి ఊరు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళు ప్రచారం చేసినట్లా చేసింది కాబట్టి ఇవ్వాలొచ్చింది. కానీ ఇప్పుడు చూస్తేందంటే ఏదైతే అంటే వీళ్ళు అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ కాంగ్రెస్ మాట నమ్మరు కావచ్చనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి పిలుచుకొని వాళ్ళను, ఏది సోనియా గాంధీ చేతుల మీద కావచ్చు, ప్రియాంక గాంధీ చేతుల మీద, రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చిక్కటపల్లి లైబ్రరీలోకి వచ్చి వాళ్ళు చెప్తే నమ్మిండ్రు, జనం నమ్మిండ్రు. కానీ ఇప్పుడు ఈ గత 7 నెలలను చూస్తే ఇప్పటివరకు ఇంకా వాళ్ళు అమలు స్టార్ట్ అవ్వడు, ఇంకా స్టార్టింగ్ ట్రబులే ఉన్నట్టుగానే కనబడుతున్నది. కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ మాత్రం ఫుల్ ఫ్లెజ్గా జరుగుతున్నట్టయితే ఇక్కడ తేలతలేదు. రైట్, అయితే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఓయూ కాలేజ్లో కానివ్వండి, ఆర్ట్స్ కాలేజ్ ముందు స్టూడెంట్స్ని పట్టుకొని కొట్టడం, లాక్కెళ్ళడం, గుద్దడం, తిట్టడం కైండ్ ఆఫ్ థింగ్స్ అని మనం చూసాం. సో దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే యాక్చువల్గా ఇటువంటిది జరగొద్దు, చాలా మిస్టేక్ చేస్తున్నారు వీళ్ళు. అది నేను తెలియకుండా చేస్తున్నానంటే నేను అనుకుంటలేను. ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండో ఏందో కానీ ఓ టెర్రరైజ్ చేసి క్రష్ చేయాలి, ఈ మూమెంట్స్ని మొత్తం క్రష్ చేయాలి, పోలీసులు లాఠీలతోటి తర్వాత పిడిగుద్దులతోటి బొంద పెట్టాలనే ప్రయత్నం మీద చేస్తుండ్రు. అది తిరగబడుతుంది కానీ తప్ప సమస్య పరిష్కారం చేయాలి తప్ప నువ్వు అది తిరగబడేది నీకు రియాక్షన్ అవుతుంది. సో ఆ పరిస్థితులు బూత్ మాటలు ఏంటంటే ఉస్మానియా క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజ్ కూడా బూత్ మాటలు మాట్లాడతారా? ఏంది ఇది, ఏం ప్రభుత్వం, ఏం పాలన నడుస్తుంది, అంతా చెత్త పాలన, మోస్ట్ థర్డ్ రేటెడ్ పాలన నడుస్తుందని చెప్పదలుచుకున్నా. ఒకవేళ మీ హ్యాండ్ కనుక లేకపోయేది ఉంటే ఏ ఆఫీసర్స్ ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అట్లా కొట్టుడు, అంతమంది 10-15 మంది కలిసి ఒకరిద్దరు స్టూడెంట్స్ని పట్టుకొని అట్లా కొట్టి లోపటేసి తీసుకుపోయి నువ్వు లోపటేస్తావా, ఏం కేసులు పెడతావో ఏంటిదో నువ్వు పెట్టు. ఆ కొట్టుడేంది, కొట్టే అధికారం అసలు ఎవరికి ఇచ్చారు? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయా, బందుకులు బాంబులు ఉన్నాయా, మీకు ఏమైనా ప్రమాదం ఉండేనా ఈ కొట్టి ఈ మోచేతితో? ఏంది ఏమో కసి ఉంటేనా ఇట్లా పెట్టి గుద్దుడు, ఇదంతా ఏంటిది? సో ఇది ఇక్కడ కూడా ఇంకో మనం చేసిందంటే అదర్ ఇప్పుడు టీఆర్ఎస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు అదర్ పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అవుతుందంటే వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాడుకుంటున్నారు, ఏది కాంగ్రెస్ వాళ్ళు వాడుకొని వాళ్ళ మీద నెడుతున్నారు. కానీ రియల్ ప్రాబ్లం అది కాదు. కానీ ఎంత ఏం ప్రాబ్లం ఏమున్నా కానీ ఈ బూత్ మాటలు మాట్లాడడు ఇవన్నీ యూనివర్సిటీ స్థాయిలలో ఆడ వచ్చి ఆర్ట్స్ కాలేజ్ కూడా మేము చదువుకున్నట్టు యూనివర్సిటీలలో ఇటువంటి భాష మాట్లాడిపించడు చాలా 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 తప్పు చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు, మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మీ పాపాలు లెక్క స్టార్ట్ అయింది, మీ లెక్క స్టార్ట్ అయింది. ఎక్కడ నీకు అడ్వైజులు ఎవరు ఇస్తారో మాకు తెలుస్తలేదు, నువ్వు ఎవరు సజెషన్స్ తీసుకుంటున్నావు మాకు అర్థమైతే అర్థమైతలేదు. కానీ నువ్వు మాత్రం కరెక్టివ్ మెకానిజం
చేసుకోకుండా మాత్రం ఇప్పుడు చేసిందే పాప పనులు చేస్తున్నావు నువ్వు. ఇది ఆల్రెడీ నెత్తి మీద స్టార్ట్ అయింది, నెత్తి మీద స్టార్ట్ అయింది, ఇంకా ఇట్లనే కంటిన్యూ చేసుకుంటా పోతా మాత్రం నువ్వు ఎక్కువ రోజులు. ఐ డోంట్ థింక్ మరి ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు నాకైతే తెలుస్తలేదు, అర్థమైతే లేదు. వాళ్ళు నిద్రపోతుండ్రా లేకపోతే కావాలని చేస్తుండ్రా, ఈ పోలీసు వాళ్ళతో కావాలనేటువంటి మాటలు అనిపించి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నా నాకు తెలుస్తలేదు. కానీ పోస్టులకు రాకుంటే ముఖ్యమంత్రి నువ్వు మాత్రం ఇబ్బందుల పాలవుతావు. తర్వాత నిరుద్యోగులు ఎక్కడ కూడా ధర్నాలు చేయట్లేదు, కావాలని బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది స్టూడెంట్ లీడర్స్ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఇదంతా చేయిస్తున్నారని బల్మూరి వెంకట్ కామెంట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు సార్? స్టూడెంట్స్ ఎక్కడ కూడా ఇబ్బందే లేదు అన్నట్టు మాట్లాడాడు బల్మూరి వెంకట్. ఏమి ఇబ్బంది లేకుంటే ఈ ప్రొటెస్ట్లు ఎందుకు జరుగుతాయి? ఏమి ఇబ్బంది లేకుంటే నువ్వు కిలోమీటర్న్నర దూరంలో నువ్వు టీఎస్పీఎస్సి ముట్టడి చేస్తామంటే ఎక్కడిదక్కడ నిర్బంధం చేసి బస్సులు ఉన్న వాళ్ళను రోడ్ల మీద ఉన్న వాళ్ళను పానం బాగాలేక గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ పోయే వాళ్ళను కూడా తీసుకుపోయి లోపడేసినావు. ఇనుప కంచెలతోటి కాంపౌండ్ వాళ్ళు పెట్టినట్టుగా ఇనుప కంచెలతో మొత్తం అయితే కిలోమీటర్ నర పెట్టినావు కదా నువ్వు మొత్తం. ఎందుకు పెట్టినట్టు మరి? ఒకవేళ ఏం లేదనుకో, కిరాయి వాళ్ళు అయితే అట్లొచ్చి అజిటేషన్స్ చేయరు కదా. ఒక విద్యార్థి వచ్చి 9 రోజులు నిరాహార దీక్ష చేసి కూర్చున్నాడు కదా, ఆయనకు అంత స్పందన రావద్దు కదా. ఇలా ఢిల్లీ దాకా పాక్త దిశగా ఇది చాలా తప్పు. మీరు ఏంటంటే దుష్ప్రచారం చేస్తున్నారు, అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. మీరు ఏవైతే ఒప్పుకున్నారో వాటి ఆ డిమాండ్స్ గురించే వాళ్ళు ఇవాళ అడుగుతున్నారు. కొంత వెసులుబాటు ఇవ్వండి, కొంత టైం ఇవ్వండి అని చెప్పని వాళ్ళు. కొంత టైం కావచ్చు, 1:100 ఇష్యూ కావచ్చు. ఒకవేళ మీతో కాలేదు, మీరు చేయలేకపోతుందంటే అట్లీస్ట్ కూర్చొని ఒక డైలాగ్తో వాళ్ళందరినీ కూర్చోబెట్టి అట్లీస్ట్ మాట్లాడేసి పరిస్థితి ఉండాలి కదా. మీరు అట్లా మాట్లాడతారు వాళ్ళతో, ఒక దుర్మార్గంగా చేస్తున్నారు దుష్ప్రచారము. వాళ్ళ మీద బట్టగాల్చి మీదేసినట్టు చేస్తుంది తప్ప మీరు ఎంత అటువంటి పనులు ఎంత చేస్తే జెన్యున్ వాళ్ళు అంత రియాక్ట్ అవుతారు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.